ఫ్యాక్ట్ నెంబర్ వన్ యుక్త వయస్సు చివరిలో ఒక వ్యక్తికి హార్మోన్లు అసమతుల్యత లేనంత వరకు మానవ శరీర భాగాలు పెరగడం అనేది ఆగిపోతుంది కానీ ఇది మన శరీర భాగాలన్నిటికీ వర్తించదు మృదుల స్థితిలో కూడిన మన ముక్కు మరియు చెవులు మన జీవిత కాలం పెద్దవిగా అవి మారుతూనే ఉంటాయంట ఫ్యాక్ట్ నెంబర్ టూ మీరు చిరాకుగా ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ఒక విషయాన్ని ఆలోచించకపోవడమే మంచిది కానీ ఒకరి జీవిత కాలంలో అయితే శరీరం మొత్తం నుంచి వచ్చే లాలాజలం రెండు స్విమ్మింగ్ పూల్ నింపేంత లాలాజలం మన నోట్లోంచి అయితే వస్తుందంట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ముక్కు వెలుపల గ్రహ గ్రాహకాలు ఉంటాయని మీకు తెలుసా వీటి వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి గుండె కండరాల కణాలలో అవి గుండె పనితీరు యొక్క జీవక్రియ నియంత్రకం కావచ్చు కొన్ని రకాల లుకేమియా కణాలు మరణాన్ని ప్రోత్సహించడానికి రోగ వ్యవస్థలో వాటిని సక్రియం కూడా చేయవచ్చు కాలేయంలో అవి కాలేయ క్యాన్సర్ కారణాల వ్యాప్తిని కూడా తగ్గించగలవు చర్మంలో అవి చర్మ కణాల పునరుత్పత్తిని పెంచుతాయంట ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ కొత్త జీవితాన్ని సృష్టించే సమయం వచ్చినప్పుడు శరీరానికి నష్టం నుండి బయటపడే సామర్థ్యం కలిగి ఉంటుంది గర్భం దాల్చిన కొన్ని రోజుల తర్వాత పిండంలోని కణాలన్నీ ఒకే విధంగా కనిపిస్తాయి కానీ కణాల భేదం ప్రక్రియ ప్రారంభమైనప్పుడు అవి తమను తాము శుభ్రపరచుకోవడం ప్రారంభిస్తాయి తద్వారా పునర్జీవ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ దాదాపు ప్రతి నాలుగు వారాలకు మానవ శరీరం బయట చర్మం మొత్తం పొరనైతే తొలగిస్తుంది అంటే మనం ఒక గంటలో ముప్పై వేల నుండి నలభై వేల చర్మ కణాలను అయితే తొలగిస్తాము ఇది జరుగుతుంది ఎందుకంటే కొత్తది మరియు తాజా చర్మ కణాలు కొద్ది కొద్దిగా పై పొరకు తమ మార్గాన్ని నెట్టివేస్తాయి మరి అవి చేసినప్పుడు అవి చనిపోతాయి అవి చివరికి పడిపోయి మరియు దుమ్ములో ప్రధాన భాగంగా అవుతాయంట ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మనం తిననప్పుడు ఆకలితో ఉన్న మెదడు కణాలను తమను తాము తింటాయంట మీరు వివిధ ఆహారాలను అభిమాని అయితే మీరు మీ రేషన్ గురించి ఆలోచించవచ్చు ఎందుకంటే మనం తగినంతగా తిననప్పుడు మీ మెదడులోని ఆకలిని ప్రేరేపించే న్యూరాన్లు తమను తాము తినడం ప్రారంభిస్తాయి ఆ పైన ఆకలి కూడా ఆందోళన మరియు నిరాశకైతే దారితీస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మీ కాలేయం మూడు సంవత్సరాల వయసే ఉంటుంది ఎందుకో తెలుసా మీ కాలేయం ఎప్పటికీ యవ్వనంగా ఉంటుంది ఇది దెబ్బతిన్న తర్వాత పునరుత్పత్తి చేసే అద్భుతమైన సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటుంది మరియు ఉపయోగకరమైన సామర్థ్యం మన వయసులో తగ్గదు మీరు ఎంత వయసులో ఉన్నా మీ కాలేయం ఎల్లప్పుడూ సగటున మూడు సంవత్సరాల కంటే తక్కువగానే ఉంటుందంట దాని వయస్సు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మీ బొగ్గులు ఎర్రబడతాయి ఒక్కోసారి సో దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా మీ కడుపు ఏం చేస్తుందో తెలుసా ఆ టైంలో మీ కడుపు చాలా పిరికిగా ఉన్నందున ఇది జరగదు సానుభూతి గల నాడీ వ్యవస్థ అనేది మీ శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని అయితే పెంచుతుందంట రక్తనాళాలు కూడా విస్తరించేలా చేసే ఆడ్రినల్ విడుదల కూడా ఉండవచ్చు అందుకే మనం బ్లస్ చేసినప్పుడు మన కడుపు మనతో ఎర్రబడుతుందంట ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మీరు మీ యవ్వనంలో చాలా కొత్త వాసనలు ఎదుర్కొంటారు కానీ మనం పుట్టక ముందే సువాసనను భావోద్వేగంతో అనుబంధించబడడం ప్రారంభిస్తాము అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గర్భంలో పొగ లేదా వెల్లుల్లి వంటి కొన్ని విశ్వవ్యాప్తంగా ఇష్టపడని వాసనలకు గురైతే తర్వాత మనం వీటికి ప్రాధాన్యత ఇస్తాము మరియు ఈ వాసనలో కలత చెందేలా కనిపించకపోవచ్చు కానీ కొంతవరకు వర్క్ అయితే ఓదార్పునిస్తాయంట ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మన తొడ ఎముకలకు అంతిమ బలం ఉంది తెలుసా మీ తొడ ఎముక లేదా తొడలో ఎముక మీ శరీరంలో అతిపెద్ద ఎముక మరియు మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒత్తిడిని నిరోధించే దాని సామర్థ్యం ఇది పెద్దవారి బరువు కంటే ముప్పై రెట్లు బరువును సమర్థించగలదు ఎముకకు మంచి బలం ఉంటుంది ఈ తొడ ఎముకకు